మంచి సమాజం రావాలంటే ఎవరో ఒకరికి కోపం వచ్చి తీరాలి. తప్పు చేయలేదని చెప్పావుగా, మరి పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎవరో రాసిన చట్టాన్ని ఇంకెవరో చదివి నేరస్తుడు ఎవరనేది డిసైడ్ చేస్తారు. ఇక్కడ మనసాక్షి కంటే సాక్ష్యాలకే విలువ ఎక్కువ. ఆ రౌడీకి శిక్ష వేసే వాళ్ళే లేరా? సామాన్య జనాలంటే అంత చులకనగా ఉందంట్రా మీకు? నడి రోడ్లో ఫంక్షన్లా? రేయ్, కార్పొరేటర్ మీద చేయి చేసుకుంటావా నువ్వు? ఇప్పుడే పోలీసులకు చెప్పి నేను జైల్లో తోయిస్తాను.
ఇదిగో ఎవరికి చేసుకుంటావో చేసుకోరా. కమాన్ మూవ్ మూవ్. ఏ ఎస్ఐ శేషులు ఏం చేస్తున్నావయ్యా? వీడెవడో నన్ను కొడుతున్నాడు, త్వరగా రావయ్యా. మై లార్డ్, నా క్లయింట్ మిస్టర్ జనార్దన్ ఒక ప్రభుత్వ ఉద్యోగి, కొన్ని వందల కుటుంబాలకు సహాయం చేస్తున్న ఒక సంఘ సేవకుడు. ఇటువంటి వ్యక్తి పైన తను దాడి చేసి కొట్టడం చాలా అన్యాయం. ఈ నేరస్తుడికి తక్షణమే కఠిన శిక్ష విధించి న్యాయాన్ని మీరే కాపాడాలి యువర్ ఆనర్. ఇలాంటి గొప్ప వ్యక్తి సమాజంలో అవమానానికి గురై సమాజానికి సేవ చేయటం మానేస్తే మనం ఒక మంచి సంఘ సేవకుడిని కోల్పోతాం. ఏమయ్యా, అతన్ని ఎందుకు అలా కొట్టావు? వీడు చేస్తున్న సమాజ సేవ నాకు నచ్చలేదు యువరాణి. ఆర్డర్ ఆర్డర్. ఎవరైతే డిపెండింగ్ లాయర్? నేనే యువర్ ఆనర్. కొడుకు రెబల్, అమ్మ ఈగల్. వీళ్ళని ఎవరు ఎదిరించినా గ్యారంటీగా పిచ్చోడ్లే. మిస్టర్ జనార్దన్, బిలేటెడ్ బర్త్డే విషెస్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నా క్లయింట్ మోహన్ దాస్ కూడా ఇదే ప్రశ్న అడిగాడు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఈ కార్పొరేటర్ కి జనాల్ని హింసించే అధికారం ఎవరిచ్చారని అడిగాడు. జనాల్ని ఇబ్బంది పెట్టడం అనేది అధికారంలో ఉన్నవాళ్లకి ఇప్పుడు ఒక ఆట అయింది. దాన్ని ప్రశ్నించే వాళ్ల కాళ్ళు చేతులు తీసేయటం ఒక అలవాటు. ఫిలాసఫీ వద్దు, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మీకు కోపం వస్తుంది కదా యువర్ ఆనర్. ఇలాంటి కోపమే నా క్లయింట్కి వచ్చింది. కానీ ఆ కోపం స్వార్థమైనది కాదు, నిస్వార్థమైనది. కేవలం ఒక బర్త్డే సెలబ్రేషన్ కోసం మొత్తం ట్రాఫిక్ నే జామ్ చేశారు. వీళ్ళు చేసిన న్యూసెన్స్ వల్ల ప్రసవ వేదన పడుతున్న ఒక తల్లి, జ్వరంతో ఉన్న ఒక పాప తల్లిదండ్రులు, ఇంటర్వ్యూకి వెళ్లాల్సిన ఒక యువకుడు, పోకిరి వాళ్ల చేతుల్లో చిక్కిన ఒక యువతి, వీళ్ళంతా ఎంతో ఇబ్బంది పడ్డారు. అలాగే కోపం వచ్చింది. వీళ్ళందరి కోపానికి వచ్చిన ప్రతినిధియే నా క్లయింట్ మోహన్ దాస్. ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని నా క్లయింట్ కూల్గానే ప్రశ్నించాడు. అందుకు అతనికి దొరికిన గిఫ్ట్ ఇదిగో. ఇదే యువర్ ఆనర్. ఇక ఈ కోర్ట్ టైం వేస్ట్ అవ్వకూడదు యువర్ ఆనర్. కార్పొరేటర్ అయిన ఇతను లోకల్ పోలీస్ పర్మిషన్ తీసుకోనందువల్ల, ఐపీసీ 213 పర్మిషన్ కి బదులుగా పోలీసులకే లంచం ఇచ్చినందుకు, ఐపీసీ 453 దొంగతనంగా కరెంట్ తీసుకుని విద్యుత్ శాఖని మోసం చేసినందుకు, ఐపీసీ 403 బర్త్డేని వీధుల్లో సెలబ్రేట్ చేసుకునే ఇతనికి మానసిక స్థితి సరిలేదు. అందుకే ఇతన్ని పిచ్చాసుపత్రిలో చేర్పించాలి. లేదా మానసిక స్థితి బాగుండి పనిచేశాడంటే ఇతన్ని జైలుకి పంపించాలి. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. న్యాయం కోసం వెళ్ళి చెయ్యి విరగొట్టుకున్నందువల్ల ఈసారి వదిలేస్తున్నా. ఇంకోసారి చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు, అర్థమైందా? సార్, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? నిన్న నేను ఇంకో సమాజ సేవకుణ్ణి ఇదే విధంగా న్యాయం అడిగానండి. మీరు నన్ను చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు, కానీ ఆ లుచ్చాగాళ్ళు చట్టాన్ని తమ జేబుల్లోనూ, సాక్స్ల్లోనూ, షర్ట్స్లోనూ, నోట్లోనూ పెట్టుకుని నా కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు నా మీద అటాక్ చేశారంటే నేను నా ప్రాణాలు కాపాడుకుని మీ ముందుకొస్తాను. తమరు న్యాయాన్ని కాపాడాలి సార్. నాగా, డబుల్ మర్డర్ కేసులో పోలీసులు వెతుకుతున్నవాడు. సెల్వా, అటెంప్ట్ టు మర్డర్ కేసులో వాంటెడ్. మనీ, ఎక్స్టార్షన్ కేస్. జానీ, పెరోల్లో బయటికి వచ్చినవాడు. వీళ్ళ కాళ్ళు చేతులు తీసేసినా తప్పేమీ లేదు, కేసు అవ్వదు. మాటే సత్యం బదా, మాటే ధర్మం చదా, వీడి రూలు ఇది ఫాలో అవుదాం కదా. ఒక్కడు కాదు వేల సైన్యం పూరిస్తాడు పాంచజన్యం. మాటే సత్యం బదా, మాటే ధర్మం చదా, వీడి రూలు ఇది ఫాలో అవుదాం కదా. న్యాయం కోసం పొడుపు సిద్ధం, చూపులో రౌద్రం చెరు యుద్ధం. అవినీతి
మాటే జ్వాల వీడు అన్యాయమే చేస్తే బుగా 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 పొంగేలాగా వీడు మోహన్ దాస్ సన్ ఆఫ్ పార్వతి తనదే వచ్చే శౌర్యం వీడికి తనదే కదరా ధైర్యం హో రౌడీ గ్యాంగుకు ముగుడు హే గుండాలు దెయ్యముడు సాయం పోదే వస్తే హో త్యాగం చేసే హితం ఎక్కడ ఉన్నా వీడికి చెత్త తీర్చేదే పట్టు మా అమ్మ చట్టాన్ని ఫాలో అవుతుందిరా కానీ నేను మా అమ్మని మాత్రమే ఫాలో అవుతాను All set? సేవకి సంగీత విద్వాంసురాలు నా కొడుక్కి సరైన జోడి సార్ పర్మిషన్ లేకుండా వదలడం కుదరదు సార్ నేను ఎవరబ్బాయినో తెలుసు కదా వెళ్తారు సార్ నా డ్యూటీ నేను చూస్తున్నాను సార్ ఇప్పటికే లేట్ అయిందని మగపిల్లి వాళ్ళు చంపేస్తున్నారు నువ్వు కానివమ్మా మిస్టర్ నరేష్ ఓ మంగళాకి నువ్వు మాత్రమే కాదు నేను కూడా అన్నయ్యనే 10 ఏళ్ల నుంచి రాఖీ కట్టించుకుంటున్నాను నాకు ఏదైనా పని చెప్పు ఇక్కడ దేన్ని చూసినా దేన్ని చూడకుండా ఉండడమే నీ బాధ్యత ఇదేదో కొత్తగా ఉందే పెళ్ళన్న తర్వాత చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి మనం ఆడపిల్లి వాళ్ళం కాబట్టి కొంచెం తగ్గి వినయంగా నడుచుకోవాలి
పెళ్లి కొడుకు తరఫు వాళ్ళకి ఫిల్టర్ కాఫీ కావాలట. ఇంకా కాఫీ ఇవ్వలేదా? నేను ఇస్తాను. అయ్యో వద్దు, కాఫీ కోసమని. మనం ఆడపిల్లి వాళ్ళం, కొంచెం తగ్గి వినయంగా ఇవ్వాలి. ఏయ్, అందరూ వంటల్లో ఉప్పు కారం కొంచెం ఎక్కువగా వేయండి. ఎక్కడ చూసినా మరీ షుగర్ లెస్, కారం లెస్, ఫ్యాట్ లెస్ అంటూ సొసైటీ మొత్తాన్ని సీడ్లెస్ గా మార్చేస్తున్నారు. ఇవన్నీ తీసుకెళ్లి కోర్టులో ఇచ్చాయి. నేను తర్వాత వచ్చి మాట్లాడతాను, సరేనా? అలాగే. మాస్టర్ ప్లీజ్ మాస్టర్, ఇలా హఠాత్తుగా వదిలేసి వెళ్ళిపోతే మేమేం చేయాలి? వంట చేయడానికి సరుకులు తీస్తున్నాను, వాడొచ్చి రౌడీ చేస్తాడేంటి? మాస్టర్ ప్లీజ్, వాడికి బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను. నాకు అవమానం జరిగిన చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను. ఇంకెవరిని వంట చేయనివ్వను. మాకు కూడా ఒక సంఘం ఉంది, రండిరా. మాస్టర్ కోపడకండి, మీరని కాస్త చెప్పండి. మీరని చెప్పండి. నువ్వు ఎంత పని చేసావురా? తప్పు చేసిన వాళ్ళని కొట్టడం మాత్రమే కాదు, మంచి వాళ్ళను ఎలా ఆదుకోవాలో కూడా తెలుసురా. అమ్మా, ఎక్కడున్నావు? టైం అవుతుంది, ఏం చేయాలో తెలియడం లేదు. సోదరా, దీని రుచి చూస్తే మగపెళ్లి వాళ్ళు నోరు తెరవరు. రాజు, ఎవడ్రా ఈ బోర్డు రాసింది? గ్రామర్ గా ఏ తప్పు లేదే, అంతా సరిగ్గానే ఉంది కదా మామా. ఏం సరిగ్గా ఉంది రాని తలకాయ్? మొదట్లోనే నాకు ఎలాంటి అవమానం జరిగిందంటే నేను తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఏం తప్పు జరిగిందో చెప్పు మామా. అంతా ఉల్టా పల్టా అయిందిరా. మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు పైన ఉండాలి, పెళ్లి కూతురు కింద ఉండాలి. ఎవడ్రా ఇక్కడ ఆడపెళ్లి వాళ్ళు? నేనే సరే పెళ్లి కూతురా. నేనే అన్నవో గున్నవో ఐ డోంట్ కేర్. నేను వచ్చేసాను మామా. వచ్చేసాను కదా? వచ్చేసాను సార్. అందుకే నిశ్చితార్థం పెళ్లి భోజనాలు మొదటి రాత్రి ఏ రేంజ్ లో జరగాలో తెలుసా? ఊళ్ళో వాళ్ళంతా చూసి నోళ్లు వెళ్ళబెట్టాలా. మొదటి రాత్రిని ఊరంతా చూడాలా? ఆయన నాకు మామయ్య అవుతారు, పేరే ఫిట్టింగ్ పద్మనాభం. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎవడ్రా ఇక్కడ వంటాడు? లడ్డు సైజ్ చూస్తున్నాడు, వెయిట్ కూడా చూస్తున్నాడు. ఏంటి? నమస్కారం సార్. ఏంటయ్యా ఇది? లడ్డు సార్. ఎలా ఉంది? టేస్టీగా ఉంది సార్. టేస్ట్ కాదు, సైజు సైజు. లడ్డు సైజు చిన్నదిగా ఉంటే పెళ్లి కొడుకుని అవమానించినట్టు. లడ్డు సైజు విషయంలో ఫేమస్ మా ఫ్యామిలీ. వచ్చిన బంధువులంతా మన లడ్డు సైజు చిన్నదైందని మాట్లాడుకుంటూ ఉంటే మాకు మా వంశానికి ఎంత అవమానమో నీకు తెలుసా? నేనిప్పుడే ఈ పెళ్లిని ఆపేస్తాను. కాళ్ల మీద పడ్డం, క్షమించమని అడగడం ఇవన్నీ నాతో పెట్టుకోవద్దు. ఈ పెళ్లి జరగాలంటే ఇప్పుడే ఈ లడ్డు సైజు పెద్దదవ్వాలి. సార్, మీ సైజు ఇదా? ఇందులో ఏదో ఫిట్టింగ్ ఉన్నట్టుగా ఉంది. మీ రిలేషన్స్ లడ్డు సైజ్ గురించి అడిగితే ఏం చెప్తావు? చేత కొట్టారని చెప్తా. హృదయం నేడు దొంగై నీవు దోచేశావే. హృదయం లేక గగనం లాగా మారా నేనే. నిన్నే చూసి
నన్నే మరచి జలనములే నీ శిలనయ్య నేడే కిన్నరసాని కులికే వెన్నెల పైటే వేసి వన్నెల రాణి పలికే ఎదలో పడకే వేసి కిన్నెరసాని కులికే వెన్నెల పైటే వేసి వన్నెల రాణి పలికే ఎదలో పడకే వేసి కలలకు ప్రతిరూపం నా ఎదురుగా నిలిచిన నీ రూపం దూర పెదవుల్లో తేనల్లే ఉంటాలే ఆ హరివిల్లు మన ఇల్లు చేస్తాలే నేను కోరేది వేరేది లేదమ్మ నువ్వు కాస్తింత ప్రేమిస్తే చాలమ్మ రసాని కులికే వెన్నెల పైటే వేసి వన్నెల రాణి పలికే ఎదలో పడకే వేసి గురు పిండిని పిల్లనుకుంటున్నాడేమో. అవునరా, వీడిప్పుడు మనలో లేడు. సరస్వతి మన మంగళకి బెస్ట్ ఫ్రెండ్ అట్రా. సూ 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 అమ్మాయి, సుందర సుశీల సుమధుర అమ్మాయి. మీ ఇద్దరి పెళ్లి ఆ రోజే ఆ రోడ్డు మీద జరిగిందనుకో, ఆ అమ్మాయే నా కోడలు, నేనే తన అత్తను, నీకు వైఫ్, నీ పిల్లలకి తల్లి, హా నా మనవాళ్ళందరికీ అమ్మ. అమ్మా, త్వరగా తనకి ఐ లవ్ యు చెప్పు నాన్న. మీ అమ్మ ఆశని నెరవేర్చు బాబు. అమ్మ కొంచెం ఫోన్ ఆన్ చేసి స్పీకర్ ఆన్ చేయి. మాట్లాడు. హలో, నేను సరస్వతిని. అర్థమైంది, చెప్పండి. మీ వల్ల నాకు చిన్న ఫేవర్ జరగాలి. షూర్, మేము ఉన్నది అందుకేగా. అమ్మాయిలకి ఫేవర్ చేయాలంటే ఊరంతా రెడీగా ఉంటుంది. నేను పొద్దున 5 గంటలకే లేస్తాను. గుడ్ హ్యాబిట్. అది ఇంకా మంచి హ్యాబిట్. అందుకని గాగుల్ చేయడానికి నిమ్మ పండు, తేనె, ఉప్పు, కొంచెం హాట్ వాటర్ కావాలి వంటలబ్బాయి. హలో హలో వంటలబ్బాయి, హలో వంటలబ్బాయి. హలో వంటబ్బాయ్. ఏయ్ కాఫీ ఇవ్వండిరా, ఏదో అల్లారా, నేను టాయిలెట్కి వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ మోహన్. కరెక్టే, నా పేరేనా తెలుసుకున్నారు. సారీ, మీరు వంట వాళ్ళు కాదని లేటుగా అర్థమైంది. మీ మీద లవ్ పుట్టిందని నాకు బాగా ఫాస్ట్ గా తెలిసింది. వాట్? నాకు మాత్రమే కాదు, మా అమ్మకు కూడా నువ్వు చాలా బాగా నచ్చేశావు. సో సో మీరు మా ఇంటికి రండి, మా అమ్మని మీట్ అవ్వండి, మాతో కొన్నాళ్ళు కలిసి ఉండండి, మేము మీకు ఖచ్చితంగా నచ్చుతాం. మీ ముక్కు,
చాలా క్యూట్ గా ఉంది. సరు, ఆ మోహన్ ఇంటికి వెళ్తున్నావా? ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒకవేళ మీ నాన్నకి తెలిసి వద్దంటే? వెళ్ళమని నాన్నమ్మ ఫోర్స్ చేసిందని చెప్తాను. హైగర్ సైకిల్ వెనకాల పరిగెత్తి పరిగెత్తి చివరికి నేను బైపాస్ సర్జరీ చేయించుకోవాలేమో. అయ్యగారు, మీ ఇల్లు మీ కారు, వాడు మూత్రం. డిస్టర్బ్ చేయకుండా మోసుకో. పైన చూస్తున్నారంటే ఏం అర్థం కావడం లేదే. మా కారే దొరికిందా నీకు? తండ్రి ఏం అనడం లేదు, కొడుకు ఏమైనా అంటాడేమో చూద్దాం. ఇంకా నై వెళ్ళిపోయాడు. వేర్ ఇస్ దిస్ నేషన్ గోయింగ్? డన్. ఎస్, జనం ఎలా ఉంటే దేశం బాగుపడినట్టే. అవేర్నెస్ ఉండాలి, రెవల్యూషన్ రావాలి. ఫేస్బుక్ లో దీన్ని అప్లోడ్ చేసి చూపిస్తాను. నువ్వు ఒకటివి, ఫేస్బుక్ లో పనికి మాలినవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటావు. మూత్రాన్ని ఫోటో తీసి బదులు మూతి మీద ఒకటి ఇచ్చుండొచ్చు. వాడు రౌడీ అయి ఉండొచ్చు, వాడి దగ్గర కత్తుండొచ్చు, థర్డ్ క్లాస్ ఫెలో. అలాంటి వాడి సమాసం నాకు హెడ్ఏక్. ఐ డోంట్ వాంట్ ఎనీ హెడ్ఏక్. చక్కని పున్నమి జాబిలిగా ప్రపంచంలోనే పేరున్న పెద్ద లాయర్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. వావ్, అందుకే నీకు మోహన్ దాస్ అని పేరు పెట్టారు. స్వాగతమన్నది రావమ్మ, నువ్వు లేకుండా నాకేల ఈ జన్మ ఆరంభైన నీ సాటి రాదమ్మ. ఒకటే ఆశ, ఒకటే ధ్యాస, అన్నీ మరచా. మనసే నీది, మమతే నీది, అన్నీ నీవే. దూరం తరగా, విరహం కరగా, త్వరలో నిన్ను పెళ్ళాడుతానే. ఇన్నెరసాని వెన్నెల పైతే వేసి వన్నెల రాణి పలికే ఎదలో పడకే వేసి. మొన్న అప్లోడ్ చేసిన ఫోటోకి 1000 లైక్స్, 240 కమెంట్స్. డాడ్, మసాలా దోశ తినేటప్పుడు మూత్రం పోసిన వాడి ముఖం చూసుకుంటేనే తినాలా?
పప్పా. ఏంటి? మోహన్ గురించి ఆలోచించారా? ఆలోచించాలా? వాడు చాలా మంచివాడు పప్పా, తప్పకుండా మీకు నచ్చుతాడు. ప్రాబ్లం ఉన్నది నీలోనో అతనిలోనో కాదు, మీ వయసులో. కరెక్ట్. మీ వయసులో ఏదైనా మంచిగానే కనిపిస్తుంది. వాట్ డు యు మీన్ డాడ్? మీను లేదు మాను లేదు, వయసే సమస్య. ప్రేమించేటప్పుడు టీనేజర్స్ లాగా ఆలోచించి ప్రేమించాలి, పెళ్లిళ్ళు మాత్రం పెద్దవాళ్ళలాగా ఆలోచించి చేసుకోవాలి. వెరీ నైస్ డాడ్, ఇప్పుడే పోస్ట్ చేస్తాను. సో అలా అయితే మోహన్ ఎప్పుడు మీట్ అవుతారు? వచ్చే వారం పౌర్ణమి, ఆ రోజే తీసుకురావే. గుళ్ళో పూజ చేయించి మంచి విందు ఏర్పాటు చేద్దాం. బట్ టిల్ దెన్ నో హెడేక్ ఓకే? వెన్నెముక విరగడం వల్ల బాలరాజిక లేచి నడవడం అసాధ్యం. అలాగే కిడ్నీకి మరియు లివర్ కి దెబ్బ తగలడం వల్ల అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ అవుతూనే ఉంది. కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ ఆ లెవెల్ బెస్ట్. ఏంటి బాబు, బాగా నొప్పిగా ఉందా? నేనింకా ఎంత నొప్పైనా తట్టుకోగలను, కానీ నేను చూస్తుండగానే మా అమ్మ నాన్న చనిపోవడం మాత్రం. బాలరాజు, మీ అమ్మ నాన్నల్ని నేను ఎలాగో తీసుకురాలేను, కానీ వాళ్ళ చావుకి కారణమైన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేయగలను. బాలరాజు, 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 శరత్, శరత్, శరత్. మెడికల్ ఎమర్జెన్సీ వల్ల నా క్లయింట్ శరత్ ఇవాళ హాజరు కాలేదు ఇవర్ ఆనర్. వాళ్ళ నాన్న ఐసీయూలో ఉన్నారు. ఇది ఆయన హెల్త్ రిపోర్ట్. ఈ కేసు విచారణని ఇదే నెల 21వ తారీఖుకి వాయిదా వేయడమైనది. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకంటే, వాట్ క్రాప్ ఇస్ దిస్? డబ్బు కోసం కాదు, ప్రజల కోసం. మీ నాన్నగారికి ఎలా చప్పట్లు కొడుతున్నారో చూడు, నువ్వు అలాగే కొట్టించుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ సీ దాట్. మన పార్టీ అన్ని రకాలుగా పురోగతి సాధించాలంటే ఓ కొత్త యువ నాయకుడు కావాలి. సో యూత్ ప్రెసిడెంట్ పోస్ట్ కి నేను శరత్ని ఓ క్యాండిడేట్ గా ప్రపోజ్ చేశాను. శరత్, శరత్ బ్రేవ్ అండ్ ఎనర్జెటిక్. మంచి నాయకుడికి కావలసిన అర్హతలన్నీ అతల్లో ఉన్నాయి. నా కొడుకుని శరత్ మీరు సెలెక్ట్ చేయొద్దు, పార్టీ ప్రగతిని దృష్టిలో ఉంచుకొని సెలెక్ట్ చేయండి. ప్లీజ్ వెల్కమ్ మై సన్ మిస్టర్ శరత్ రాయుడు. ఇక్కడున్న వాళ్ళందరి ఉద్దేశం ఒక్కటే, డబ్బు. గత 5 ఏళ్లలో మన పార్టీ సంపాదించిన డబ్బుని నేను ఒకే 1 సంవత్సరంలో సంపాదిస్తాను.
మీ అందరి ఆస్తులు ట్రిపుల్ అవ్వాలా? సెలెక్ట్ మీ. హలో, ఎలా ఉంది సర్ప్రైజ్? సారీ, ఎందుకోసం మీ ఇంటికి డూప్లికేట్ తాళం చేయించాల్సి వచ్చింది. బాక్స్ ఓపెన్ చేస్తే బూమ్, బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఓపెన్ చేయకపోయినా 5 నిమిషాల తర్వాత దానికి అదే బ్లాస్ట్ అవుతుంది. భయం నాకా నీకా? నువ్వు పంపిన డబ్బుని చూస్తుంటే బాగా భయపడినట్టున్నా. నీ జన్మంతా కష్టపడినా సంపాదించలేని డబ్బు ఉంచుకో. యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు దిక్కుమొక్కు లేని వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకోవడం బతకాలనుకునే వాళ్ళ లక్షణం కాదు. నీ దగ్గర ఐ విట్నెస్ ఉండుండొచ్చు. నా దగ్గర చట్టాన్ని కొనగలిగినంత డబ్బుంది. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. మరెందుకు నాతో మాట్లాడుతున్నావు? చూడు, మనిద్దరికి టెన్షన్ వద్దు. అదృష్టలక్ష్మిని మీ ఇంటికి పంపించాను. నువ్వు ఈ కేసును వదులుకుంటే లక్ష్మి నీ ఇంటికి వస్తూనే ఉంటుంది. ఇంకొక అరగంటలో నువ్వు పంపిన ఈ డబ్బుని తీసుకెళ్లకపోతే మీ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ లక్ష్మి, యాంటీ కరప్షన్ లక్ష్మిని నేను పంపిస్తాను. వాళ్ళు నీ గోల్డ్ చైన్ తీసుకుని ఇనప సంకెళ్లు వేస్తారు. గోల్డ్నిచ్చి ఇనుముని తీసుకునే మూర్ఖుడి వాళ్ళు. Look at him. సార్, శరత్ మంచి జాలి మూడ్ లో ఉన్నట్టున్నాడు కదా సార్. పెప్సీ తీసుకురావడానికి ఎంత సేపట్రా? నీ అబ్బ సరిగ్గా డ్రింక్ కలపడం కూడా చేత కదా చేత. హోటల్లో పనిచేసే వాళ్ళంటే నీకంత చొలకనెందుకు? కూర్చున్న చోటికే వేడివేడిగా తెచ్చి పెడతారే అందుక, అడిగినవన్నీ ఫ్రీగా సప్లై చేస్తారే అందుక. ఓసీలో మెక్కడానికి వచ్చిన నీకు ఇంకా ఎలా సర్వ్ చేయాలి? ఏయ్, వాడి గూబ గుయ్యమనేలా ఒక్కటివ్వరా. వాడి మీద ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకోవద్దు, కొట్టు. నువ్వు రైటు, వాడు రాంగు.
పోలీస్ మీద చేయి చేసుకుంటారట్రల్లు. యూనిఫామ్ వేసుకున్న పోలీసు కూడా ఒక పౌరుడేరా, అలాగే ప్రతి ఒక్క పౌరుడు యూనిఫామ్ వేసుకొని పోలీసేరా. డ్యూటీలో ఉండి మందు కొడుతున్న నువ్వు పౌరుడివి కాదు, పోలీసువి కాదు. తల్లి గురించి తప్పుడు కూతలు కూస్తే నీ తాట ఒలిచేస్తా. ఇతని ఇలా పబ్లిక్ తో గొడవ పెట్టుకోవడం ఇది ఇప్పటికి 7వ సారి డాడ్. ఇతను నా బావా, మీ అల్లుడా? ఇది కరెక్ట్. ఏంటికి అలాంటి అల్లుడు అక్కర్లేదు, అవునా అయ్య గారు? పప్పా, ఆ చోట్లో వేరే ఎవరున్నా కూడా వాళ్ళు అలాగే చేసేవారు, ఇతను ఆ పనే చేశాడు. ఇది కరెక్టే. కోపం అందరికి వస్తుంది, అందుకని ఇలాగ బిహేవ్ చేయడం. మనుషులకి మేనర్స్ ముఖ్యం. అయ్యగారు, మీరు ఆల్వేస్ కరెక్ట్. పప్పా, నేను అతన్ని బాగా ఇష్టపడుతున్నాను, నేను తన్ని మార్చుకుంటాను. కోపిష్టోళ్ళని సరిచేయటం సాధ్యమే కాదు. బెటర్ నీ చాయిస్ గురించి ఇంకోసారి ఆలోచించుకో. ఎస్ డాడ్, హీస్ హెడేక్. కళ్ళల్లో పొరలున్నాయని కళ్ళన్నీ తీసేయడం న్యాయమా పప్పా? ఇది కరెక్టే. ఓకే, ఒక ఛాన్స్ ఇవ్వు పప్పా, ప్లీజ్. శ్రీపతి, ఇది నీ కన్న బిడ్డరా? అయ్యగారు, ఇది కరెక్టే కదా? షట్ అప్. కోపం పాపం, కోపం పాపం. ఎందుకీ కోపం? కోపం వదిలినవాడు ఊరికే గొప్పవాడు. నేను మీకు నేర్పించేది ఒకే ఒక విద్య, అది మూసుకుని ఉండడం. కోపాన్ని అణుచుకుని ఉంచాడు. బిన్ లాడెన్కి కోపం వచ్చింది, అణుచుకోవడం తెలియలేదు. అమెరికాలోని ట్విన్ టవర్స్ని నేలమట్టం చేసేశాడు. వీధి కుక్కకి కోపం వచ్చింది, అణుచుకోవడం తెలియలేదు. సినిమా హీరోయిన్ని కరిచేసింది. నీదంతా ఒట్టి బోగస్. సరుకు కోపం ఈ రెండు వదలటం సాధ్యం కాదు. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఈ క్షణమే ఓ మంచి ఐడియా ఇచ్చి నా కోపాన్ని తగ్గించి చూద్దాం, లేదంటే నిన్ను ఇక్కడే చంపి పారేస్తాను. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, రండి రండి. మీకు నా మీద కోపమా? అవును. బాగా కోపం? అవును. మహాకోపమా? అవునరా. తట్టుకోలేని కోపమా? అవునరా. అంత కోపం వస్తే మీరేం చెయ్యాలో తెలుసా? తెలీదు. ఇవి తీసుకెళ్లి నోట్లో పెట్టుకోండి. చూసారా, మాట్లాడడానికి నోరు ఫ్రీగా లేదు, కొట్టడానికి చేతులు ఫ్రీగా లేవు. సో కోపం ఈజ్ కంట్రోల్డ్. ఎస్, దట్స్ ఆల్. ఈ కోర్సు చేసిన మహాకోపిస్టులు అందరూ ఇవాళ కోపాన్ని తగ్గించుకుని క్యారెట్ హల్వా తింటూ హాయిగా ఉంటున్నారు. మీ పేరు? సరోజ. హలో, ఎక్స్క్యూజ్ మీ. ప్రాబ్లం ఏంటి సరోజ? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఐదుగురు కుర్రాళ్ళు క్యూలో నించుని నన్ను ప్రేమించారు. నేను ఉన్నాను. అందరికీ నా శరీరం మాత్రమే కావాలి, వాళ్ళెవరికి నా మనసు అవసరం లేదు. నాకు కావాలి. ఈ విషయాన్ని ఎవరు చూడరు ఎందుకని? నేను చూస్తున్నాను కదా.
అందుకే నా కోపం వచ్చి అందరిని తరిమేశాను. మంచి పని చేశావు. ఏ కుర్రాడు ఇప్పుడు నా దగ్గరికి రావట్లేదు. ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? ఏమీ చెయ్యొద్దు, బిల్కుల్ ఏమీ చెయ్యొద్దు. నిదానంగా కళ్ళు ముయ్యండి, ముయ్యండి, అలాగే ఊపిరి పీల్చి వదలండి. ఇప్పుడు మీ కళ్ళకి కుర్రాళ్ళు కనిపించరు, మీకు కోపం కూడా రాదు. అలాగే కళ్ళు మూసుకుని ఊపిరి పీలుస్తూ వదలండి. ఇక ఆ కుర్రాళ్ళకి మీ హృదయం కనిపిస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని లవ్ చేస్తారు. రిలాక్స్. ఈ విధవలంతా అక్కడే చూస్తున్నారే, వెళ్ళి కూర్చోండి, వెళ్ళండి. ఏమో బ్యాక్ కోర్సు పూర్తయ్యేలోగా లైన్లో పెట్టేయాలి. హలో హ్యాండ్సమ్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రండి రండి. మీరెందుకు కోపాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగాన్ని కాపాడుకోవాలనా, లేక మీ ఇంటిని కాపాడుకోవాలనా? అది నా సరస్వతి కోసం. ప్రేమ కోసమా? వెరీ గుడ్ సరస్వతి, యు ఆర్ వెరీ లక్కీ. సారి చూసా నీ వల్లే వింత మొదలైంది తెలుసా. మోహన్ ఇప్పుడు ధ్యానంలో కూర్చుని నిమగ్నమై శాంతి కోసం ఆరాటపడుతూ అందులో లీనమై హాయిగా తేలియాడుతూ ఉన్నాడు. సార్, శాంతి ఎవరు? డిస్కో శాంతి కదమ్మా, మనశ్శాంతి. మంచి కుర్రోడు కావాలని ప్రతి అమ్మాయి అనుకుంటుంది.
నా ఆశ నెరవేరింది. ఐఎమ్ సో హ్యాపీ. సార్, కేసు విషయం ఏమైంది? డోంట్ వరీ సార్, మన లాయరు అల్లాడించేస్తాడు. అంటే కోర్టుని అల్లాడించి ఈ కేసుని ఏమి లేకుండా చేస్తాడు. ఓకే. యా, పర్ఫెక్ట్. ఓకే, లిల్ ఆన్ యువర్ రైట్ లైక్ దిస్. యా, జస్ట్ హోల్డ్ ఆన్ సార్. యా, దిస్ లుక్స్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. శరత్ రాయుడు అనే నేను భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. శరత్, శరత్, శరత్. యువర్ ఆనర్, శరత్ కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందువల్ల ఆయన రావడం కుదరలేదు. ఇది శరత్ హెల్త్ రిపోర్ట్స్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అవర్ ఐ విట్నెస్ ఇస్ అ మైనర్, చిన్న కుర్రాడు, వెన్నెముక విరిగింది. అయినా సరే కోర్టులో సాక్ష్యం చెప్పడానికి స్ట్రెచ్చర్ మీద వచ్చాడు. కానీ అన్నీ సవ్యంగా ఉన్న శరత్ డబ్బుంది అన్న అహంకారంతో న్యాయ వ్యవస్థని నిర్లక్ష్యం చేస్తున్నాడు. డాక్టర్ రిపోర్ట్ ఉంది కదా, దాన్ని చెక్ చేసుకోండి మేడం. మనం చెక్ చేయవలసింది డాక్టర్ రిపోర్ట్స్ ని కాదు, ఫేస్బుక్ ని. ఫేస్? కోర్టులో జడ్జి ముందే జోకా? నో, హెల్త్ ఇష్యూ అని చెప్పుకుంటూ జోక్ చేస్తున్నది మీరు. వాట్ డు యు మీన్? ఐ మీన్ హెల్త్ పాడైందన్న ఖుషీని 5-star హోటల్లో తన ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకున్నాడు ఈయన క్లయింట్ శరత్. వాట్? అందుకు సాక్ష్యం ఫేస్బుక్ లో ఉన్న ఈ పిక్చర్స్. మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం శరత్ కి ఆస్త్మా ఉన్నందువల్ల ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. ఒక్క నిమిషం కన్నా ఎక్కువ మాట్లాడలేడు. కానీ ఈ లేటెస్ట్ కాల్ డీటెయిల్స్ చూడండి. ప్రతిరోజు తన మొబైల్ ఫోన్లో 4 hours మాట్లాడాడు. శరత్ కావాలనే కోర్టుకి రాకుండా తప్పించుకున్నాడని పార్వతి జడ్జి ముందే ప్రూవ్ చేసింది. సో నెక్స్ట్ టైం శరత్ కోర్టుకి వచ్చి తీరాలి. ఆ జడ్జితో మాట్లాడండి. అతను దేనికి అమ్ముడు పోడు. See you then. Good job. Okay, sir. Thank you. ఏ కారణంగాను శరత్కి విషయం తెలియకూడదు. హాయ్ అంకుల్. హాయ్ శరత్. డాడ్, ఈ పొలిటీషియన్స్ అందరూ చేతులు జోడించి నించోవాలన్న రూల్ ఏమైనా ఉందా? ప్రజల్ని నమ్మించడానికి అదే మంచి అస్త్రం. రిలాక్స్ డాడ్, కంగారు పడకండి. చేతులు జోడించున్న 16 పిక్చర్స్ ని సెలెక్ట్ చేశాను ఫర్ పబ్లిసిటీ పర్పస్. గుడ్, హియర్ ఇట్ కమ్స్. ఏవి బాగుంటే అవి సెలెక్ట్ చేయండి త్రూ యువర్ ఎక్స్పీరియన్స్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ సర్. ఈ కేసుని కోర్టులో సెటిల్ చేయడం చాలా కష్టం, బయటే సెటిల్ చేయాలి. అందుకోసం లాయర్ పార్వతిని హత్య చేయడం అది ఇది అని ప్లాన్ చెయ్యొద్దు ప్లీజ్. కొడుకు కేసుని ముయ్యడానికి లాయర్ని హత్య చేశారని ఎవిడెంట్గా అయిపోతుంది. ఆ తర్వాత సిస్టమ్, పబ్లిక్ రెండూ మీకు వ్యతిరేకమైపోతాయి. అయ్యగారు, మీరు ఈ లవ్ మ్యారేజ్ ని ఒప్పుకుంటారని నాకు అస్సలు నమ్మకం లేదు. ఇడియట్, ఇది అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్? ఏ ప్రసన్న, నువ్వు కూడా ఇలాగే చేసుకోవాలి. ఇతనికి పెళ్ళెందుకు? సెల్లుంటే సరిపోతుంది. ఆ ఫోన్ ని తెల్లవారులో నొక్కి నొక్కి ప్రెగ్నెంట్ చేసేటట్టున్నాడు. బిడ్డను డౌన్లోడ్ చేయడమే మిగిలింది. హా నానమ్మా, మీరు లంచ్ కొస్తారా లేదా డిన్నర్ కొస్తున్నారా ఏంటి? ఇంకో అరగంటలో మన ఇంట్లో ఉంటాం. 3 ఫుల్ మీల్స్ విత్ స్వీట్ బీడా. మోహన్, అక్కడ ఆపు, నేను ఫ్రూట్స్ కొనాలి. రండి బాయ్ సాబ్, 150 rupees బాగుంటాయి, తీసుకోండి. బాగుంటాయి, తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. మోహన్, మోహన్,
ఏదైనా పని చేసుకుని బతకకుండా దొంగతనం చేస్తావా? నేను దొంగన కాదు, నన్ను వదిలేయండి. భయ్యా ముజే బచావ్, వదులు. చూడు, దొంగతనం చేయడం మాత్రమే కాకుండా అబద్ధాలు చెప్తావా? తీరా చేయను. నేను దొంగతనం చేయను. తీరా చెయ్యి పోతే పోయింది. అచ్చా వదిలేయ్, అందరూ అదోలా చూస్తున్నారు. ఏయ్ కొట్టేసిన చెయ్యి తీరా. మోహన్ నన్ను అర్థం చేసుకో, ఈ ఏరియా సర్లేదు, ప్లీజ్. ఏయ్ ఎందుకు రావని కొడుతున్నా? మోహన్ వదిలేయ్, నా మాట వింటావా లేదా? ఏయ్ నీ మాట ఎప్పుడు వినాలో ఎప్పుడు వినకూడదో నాకు బాగా తెలుసు, మాట్లాడకు, చెయ్యి తీరా. ఏయ్ ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు, ఎందుకు వాడిని కొడుతున్నావు? అమ్మా కొడుకులు వెళ్లే దారిలో మత కలహాలు సృష్టించి ఇద్దరినీ దూరం చేయండి. ఆ ఘర్షణలో సహజంగా జరిగినట్టు వాళ్ళిద్దరినీ లేపేయండి. కనిపించే దైవం నీకే పొడతా నేనెప్పుడు, అమ్మా అంటే కనిపించే దైవం నీకే పొడతా నేనెప్పుడు, సరితాగలగా నీ ప్రేమకేది నువ్వే నా ప్రాణము, అమ్మాయువు నీ ఒడిలో చోటు ఇప్పుడే కాదు ప్రతి జన్మకు నీ చేయి ప
నా కంటిరెప్ప నీవేనులే, నీ కంటి చూపు నేనేనులే, నా మంచి చెడులు నీవేనులే, నీ అండదండై నే సాగుతా. ఈ జగత్తుకి నీవు కాళీవైనా, నా దృష్టిలో నీవు ధర్మదేవతవే. అమ్మా అంటే కనిపించే దైవం అమ్మా. రాయుడు బ్రతికే ఉండాలా? ఆ రాయుడు బ్రతికే ఉండాలా? చట్ట ప్రకారం వాడు బ్రతికే ఉండాలి. రాయుడు లాంటి వాళ్ళ ముందు నీ చట్టం ఎందుకు పనికిరాదు? తీసుకో, వెళ్ళు, వెళ్ళి ఆ వెధవని చంపి జైల్లో కూర్చో. నేను మన ఇంట్లో ఏడుస్తూ చస్తాను. నా శవానికి కొరివి పెట్టడానికి పోలీస్ వ్యాన్లో రా. నువ్వు రెబల్గా జనం కోసం పోరాడో నేను కళ్ళారా చూశాను. క్రిమినల్గా నువ్వు మారడం చూస్తూ నేను బ్రతకలేనురా. ఆ విధవకి చట్ట ప్రకారం నేను శిక్ష వేయిస్తాను. ఒకవేళ నేను ఓడితే నల్ల కోటు వేసుకోవడం మానేసి. ఈ జగత్తుకి నీవు కాళీవైనా, నా దృష్టిలో నీవు ధర్మదేవతవే. సార్, అమ్మా కొడుకు ఇద్దరు తప్పించుకున్నారు. డాడ్, డాడ్, నామినేషన్ పేపర్స్ ని సబ్మిట్ చేయబోతున్నాను. తీసుకోండి. శరత్ రాయుడికి, సామ్రాట్కి, ఓ నాయకుడికి. థాంక్ యూ, థాంక్ యూ డాడ్. లవ్ యూ డాడ్. సారీ సార్, నా ప్రొఫెషన్ విషయంలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఐ కెన్ అండర్స్టాండ్. నేను కొంచెం సరుతో మాట్లాడాలి. రేపు మాట్లాడొచ్చులే. నేను ఇప్పుడే తనతో అర్జెంటుగా మాట్లాడాలి. తనని పిలుస్తారా లేదా? శ్రీపతి నాకు మంచి ఫ్రెండ్. మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మూడు కుటుంబాల వాళ్ళం ఒకే దగ్గర ఉన్నాం. ఫ్యామిలీ కోర్టులాగా. దీన్ని ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ అనుకోండి. ఫ్యామిలీ మ్యాటర్స్ ఫ్యామిలీలోనే సెటిల్ అయితే మంచిదే కదా. సరు, షీఈస్ అప్సెట్. ఏదైనా నాతో మాట్లాడండి. నా మాట విను సరు. ఎవరి మాట ఎక్కడ ఎంత ఎప్పుడు వినాలో నాకు తెలుసు. సరు,
ప్లీజ్ తొందర పడకమ్మా. నువ్వు వాడి కోపాన్ని మాత్రమే చూస్తున్నావు, వాడికి నీ మీద ఉన్న ప్రేమను చూడవేంటి? ప్రేమ? హా, ప్రేమ ఉందా? ప్రేమున్నోడు తన ప్రేయసి చెప్తే మారుతాడు, త్యాగం చేస్తాడు. మీ అబ్బాయిది ఒట్టి స్వార్థం, కావాలంటే నన్ను వదులుకుంటాడు కానీ తన కోపాన్ని వదులుకోడు. సరు, వాడి కోపం స్వార్థం కాదమ్మా, సంఘసేవ. అవునా? కొడుకు దొరికిన వాళ్ళని కొడతాడు, అమ్మ విడిపిస్తుంది. చూడండి, నాకు కావాల్సిన వాడు నన్ను ప్రేమించేవాడు, నా మాటకి విలువ ఇచ్చేవాడు, నాతో డీసెంట్ గా బ్రతికేవాడు. ఇలాంటి వాడిని చేసుకుని రోడ్లలోనో పోలీస్ స్టేషన్లోనో జైల్లోనో సంసారం చేయడం నాకు ఇష్టం లేదు. దయచేసి మమ్మల్ని సొసైటీలో మనశ్శాంతిగా బ్రతకనివ్వండి ప్లీజ్. సరు, అన్నట్టు మీరిద్దరూ ప్రేమంటూ ఎక్కడెక్కడో తిరుగుంటారు, అప్పుడు ఫోటోస్ సెల్ఫీలు వీడియోలు తీసుకునే ఉంటారు కదా. లేదు, వాటిని మిస్యూజ్ చేస్తామని అనడం లేదు. ఆడపిల్ల తండ్రిగా ముందు జాగ్రత్త తీసుకుంటున్నానంతే. ఈ కొత్త ఐఫోన్ తీసుకొని నీ ఫోన్ ఇచ్చి. మోహన్, ఏ మోహన్, కొడుకు బాధపడుతుంటే ఏడుపు వస్తోంది కదా, దీనికి కారణం నువ్వు అతన్ని పెంచిన విధానం. ఇక మీదటైనా మంచి తల్లిగా ఉండండి. కొడుకు బాధపడుతుంటే ఏడుపు వస్తోంది కదా, దీనికి కారణం నువ్వు అతన్ని పెంచిన విధానం. ఇక మీదటైనా మంచి తల్లిగా ఉండండి. అమ్మా, మనం ఎందుకు శ్రీమంతులం కాలేదు? మోహన్, ఇంకొకళ్ళకిచ్చేవాడే శ్రీమంతుడు. అమ్మా, బాగా నొప్పిగా ఉంది. అందరూ కలిసి నన్ను కొట్టారమ్మా. నొప్పికి భయపడితే ధైర్యం తగ్గిపోతుంది, కరాటే నేర్చుకో. ఒక్కగానొక్క కొడుకుని తప్పుడు మార్గంలో పెంచానేమోనని డిస్టర్బ్ అవుతున్నావు, అవునా? నా మీద ఒట్టు. ఇక నువ్వెప్పుడూ ఆ విధంగా ఆలోచించకూడదు.
తల్లులందరూ తమ బిడ్డల గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ నీలాంటి కొందరు తల్లులు మాత్రమే ఈ మొత్తం సొసైటీని బిడ్డలాగా చూస్తారు. అమ్మా, వంద మంది వంద రకాలుగా వాగని, కానీ నా మాట ఒక్కటే, మా అమ్మ గ్రేట్. దాఖలు చేసిన నలుగురు అభ్యర్థుల్లో శరత్ రాయుడు నామినేషన్ పత్రాన్ని రద్దు చేశారు. శరత్ రాయుడు గారి మీద న్యాయస్థానంలో ఇంకా ముగింపుకు రాని యాక్సిడెంట్ కేసే దీనికి కారణమని పార్టీ హైకమాండ్ తెలియజేసింది. శరత్ రాయుడికి వ్యతిరేకంగా వాదిస్తున్న లాయర్ పార్వతి గారు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రజల్ని బాధ పెట్టేవాళ్ళు ప్రజానేతలుగా రాకూడదు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను అంగీకరిస్తున్నాను. దీనివల్ల శరత్ రాయుడు లాంటి వాళ్ల కేసుల్ని ముందుకు తీసుకెళ్లడానికి నాకు బలం వచ్చినట్టయింది. ఆ పార్వతి డబ్బుకి బెదిరింపులకి భయపడలేదు, హత్యా ప్రయత్నం కూడా చేశాం. మీ వల్ల కాకుంటే నేను చేస్తాను. చేసి వెళ్లి జైల్లో కూర్చుంటావా? నువ్వేం చేసినా నిన్ను సేవ్ చేయడానికి మీ నాన్న వాళ్ళ మినిస్టర్ కాదు, ఎక్స్ మినిస్టర్. ఎక్స్ మినిస్టర్ ఆ పార్వతికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఆ పేపర్లో నేను సంతకం చేశాను. ఈ కేసు పూర్తయ్యే వరకు ఆ తల్లి కొడుకులకి ఏం జరిగినా అందుకు మనమే జవాబుదారవుతాం. అందుకని అంతవరకు లాయర్ ముందు తలం చిరించోవాలా? నువ్వు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నావు శరత్, పొలిటికల్ ప్రెషర్ని అర్థం చేసుకో. మన చేతికి అధికారం వచ్చే వరకు మన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అధికారం వచ్చిన మరుక్షణం నేనే ఆ తల్లి కొడుకుల్ని నీ ముందు నిలబెడతాను. ఏం కావాలన్నా చేసుకో. అడిగేవాళ్ళు ఏమండి, చూసుకొని డోర్ ఓపెన్ చేయకూడదా? నా కొడుకు చెప్పినట్టు వినుంటే వాడెందుకు రేపు చేస్తాడు? మీ రెండో కూతురు కూడా ఇలాంటి స్థితి రాకూడదనుకుంటే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. నాకు కోపం వస్తుందమ్మా, కానీ నేనేమి చేయలేకపోయాను. మీసాలతో సింహంలా ఉండేవాణ్ణి, మీసాలు తీసేసి మంకీనైపోయాను. మీసాలు తీసేశాను, రోషం వదిలేశాను, నిద్రకు దూరమయ్యాను. అయినా వాడి మొహాన్ని వాడి కొట్టుణ్ణి తలుచుకుంటుంటే ఎక్కడెక్కడో నాకు నొప్పెడుతోంది, కోపం కట్టలు తెంచుకొని వస్తోంది. కోపాన్ని కంట్రోల్ చేసుకునే టెక్నిక్ నేర్పించండి సార్. కోపం పాపం, కోపం పాపం. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ యాంగర్. వన్ ఈజ్ స్లీపింగ్ యాంగర్, టూ ఈజ్ జంపింగ్ యాంగర్. ఇప్పుడు యూ కమ్ ఆన్ హిట్ మీ సార్. నేను మిమ్మల్ని కొట్టి మీరు చచ్చిపోతే నేను కట్టిన ఫీజు గురువుకి నామో ఉండు, నీకు నేను పెడతాను. హే కమాన్, ఇట్స్ ఎ క్లాస్, ఇట్స్ ఎ డెమో, కమాన్ హిట్ మీ, హిట్ మీ, హిట్ మీ. దిస్ ఈజ్ నంబర్ వన్, స్లీపింగ్ యాంగర్. మీరు నన్ను కొట్టినా నేను మిమ్మల్ని కొట్టను. నా లోపల ఉన్న స్లీపింగ్ యాంగర్ని నేను బయటకు రానివ్వడం లేదు. రాసుకోండి. దిస్ ఈజ్ నెంబర్ టూ, జంపింగ్ యాంగర్. నా నుంచి మీకు, మీ నుండి అతనికి, మళ్ళీ అతని నుంచి మీకు జంప్ అవుతుంది. అన్ని ఫ్యామిలీస్లోనూ జంపింగ్ యాంగరే ఎక్కువ. ఆఫీస్ కోపం భార్య మీద, భార్య నుంచి పిల్లల మీదకి, మళ్ళీ బెడ్రూమ్లో భార్య నుంచి మీ మీదకే జంప్ అవుతుంది. మిస్టర్ పద్మనాభం,
నేను ఎటువంటి వాళ్ళను మార్చాను అని చెప్పడానికి బెస్ట్ డెమో అదిగో ఆ నా స్టూడెంట్. ఎస్, మీరు కోపం తగ్గించేవారే కదా. డౌటా? రండి. ఏం జరగబోతుందో తెలియడం లేదు. హాయ్ యంగ్ మ్యాన్, హౌ ఆర్ యూ? హనీమూన్ అంతా అయ్యిందా లేక ఇక మీదటే వెళ్ళాలా? సార్, అతను ట్రాన్స్ఫార్మర్ లాంటి వాడు సార్, టచ్ చేస్తే మీరు పేలిపోతారు. టచ్ టీచు రీచు క్లాసు మాసు అన్ని చేస్తాను, బికాస్ ఇతను నా శిష్యుడు దొంగ కృష్ణుడు. చూడండి, నేను వేరే మూడ్ లో ఉన్నాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఇలా చూడండి సార్, అతను మూడు సార్లు లేదంట, లావా వెదజిమే అగ్ని పర్వతం సార్. లావా ఒకప్పుడు, ఇప్పుడు వట్టి ప్రేమను కురిపించే హేమ పర్వతం. తండ తండ కూల్ కూల్ వాట్ మ్యాన్. సి బాయ్స్, ఇతను నా ఓల్డ్ స్టూడెంట్, ఎట్టి పరిస్థితుల్లోనూ పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఈ నీళ్లను వీడి మొహం మీద కొడతాను, వీడు నన్నేమి చేయడు, సైలెంట్ గా ఉంటాడు. చూస్తారా, చూడండి. ఎస్, అతని కోపం ఎక్కువని చెప్పిన ఇన్విటేషన్ ఇచ్చి మరీ కొట్టించుకుంటారంటి సార్. అది యాంగర్ కాదు, రివర్స్ యాంగర్. దాన్ని ఎలా ఫిల్ చేయాలో నాకు తెలుసు. హలో సార్, మీ ఫ్యూచర్ బాగుండాలి అంటే నందిని లేఅవుట్ లో ఉన్న వెస్ట్ ఎండ్ హోటల్ కి రండి, వెంటనే రావడం మంచిది. నేనెవరో చూపిస్తాను రా. ఈ అగ్ని పర్వతాన్ని ఐసు ముక్కలాగా ఎలా కరిగిస్తానో చూడు. ఆహా, సరస్వతి వచ్చేసింది. ప్లీజ్ కమ్ సరస్వతి, మీకోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం. వీళ్ళందరితో కలిసి లవ్ కాంప్రమైజ్ చేయాలనుకుంటున్నావా? సిక్కన్ పిచ్చట్లేదా నీకు? మీరు లవర్స్ కదా, హేటర్స్ గా ఎప్పుడు మారారు? సరు, నువ్వు ఇక్కడికి రావడానికి నేను కారణం కాదు. హలో చెప్పండి. కోపం కోపం, అన్నిటికీ కోపమే. ఈ కోపం చేస్తుందో లేక నేను చేస్తానో, లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటూ సంతోషపడు. సరు, ఒక్క నిమిషం. సరు ఆగు, సరు వర్షం పడుతుంది. నా ఆశని నా నమ్మకాన్ని నాశనం చేసి పారేశావు. నేను చచ్చినా నా శవాన్ని చూడడానికి రావద్దు. ఊపిరే నాకు నీవే కాదా, దూరమైపోతే బ్రతుకే లేదే. వెగువే నాకు నీవే కాదా, అలిగిపోతే చీకటి కాదా. ఓ చలియా ఓ చలియా, ఈ కోపం ఎలా నాపై నా ఎదయే ఓ చితిలా రగిలేనే చూడు నేడు. అధ్యక్ష, ఎవ్వరూ చేయని తప్పుని మా అబ్బాయి ఏం చేయలేదు. వీళ్ళబ్బాయి 12 ఏళ్ల వయసున్న పని పిల్లని రేప్ చేశాడు. వీళ్ళ తమ్ముడు డబుల్ మర్డర్ చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. బ్యాంకును ఫ్రాడ్ చేసిన కేసులో మీ వైఫ్ తమ్ముడు పేరు లేదా? ఎవరు లేదన్నారు, కానీ మీ అబ్బాయిలాగా మేమేమూరం దొరకలేదు కదా. రాయుడు పాలిటిక్స్ లో దొంగిలించినట్టు దొంగ కాదు, దొరికినోడే దొంగ. ఈ కేసులో దొరికాడంటే మీ అబ్బాయికి కొత్త పోస్టు దక్కదు.
పార్టీలో నీకున్న పోస్ట్ కూడా ఊడుతుంది. సరు, నువ్వు లవ్ చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేసావు. సరు సరు, ఏమైంది? హలో, ఎవర్రా నువ్వు? రాయుడు సాబుకి ఫోన్ చేయి, తెలుస్తుంది. మోహన్ దాస్ సన్ ఆఫ్ పార్వతి. ఎలా ఉంది బ్రేకింగ్ న్యూస్? సరుని మన ఇద్దరి మధ్యలోకి తీసుకురాకు. నువ్వు బెస్ట్ సన్నవా, బెస్ట్ లవర్వా అని తెలుసుకోవడానికి ఓ చిన్న పరీక్ష. ఇంకో అరగంటలో ఆ విట్నెస్ నా కళ్ళ ముందు ఉండాలి, లేదంటే నీ లవర్ గొంతు మీద ఉన్న కత్తి అలాగే గొంతులో దిగిపోతుంది. అరగంట అక్కర్లేదు, 15 నిమిషాల్లో అక్కడ ఉంటాను. గ్రేట్ లవర్. నేను చచ్చిన నా శవాన్ని చూడడానికి రావద్దు. Oh my god. Ayyo. ఇంకో 24 అవర్స్ ఇదే ఇంట్లో ఉంటాను. నువ్వెంతమందిని పంపిస్తావో పంపించరా, కానీ దానికంటే ముందు నీ కొడుకు నవ్వడాన్ని వీడియో తీసి పెట్టుకోరా. వాడు నవ్వడం ఇదే చివరిసారి. రేపటి నుంచి వాడు ఊచలు లెక్క పెడతాడు, ఇది కన్ఫర్మ్. నీకింకా ఈ ప్రకాష్ రాయుడు పవర్ ఏంటో తెలియలేదు. రేయ్, నువ్వింకా జీవించి ఉన్నావంటే దానికి కారణం నువ్వనుకుంటున్న నీ పవరేమీ కాదురా. మై మదర్. వర్స్ట్ చాప్టర్ నువ్వే. నా లైఫ్ లో బ్యూటిఫుల్ చాప్టర్ నువ్వే. ఈ ప్రాబ్లమ్స్ అన్ని నీ వల్లే. ముందు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు.
వెళ్తే నరికి పారేస్తారు. ఐ డోంట్ మైండ్, అది నీ తలనొప్పి. నరికేస్తారు అన్నది నన్ను కాదురా, మిమ్మల్ని. ఇదేమైనా రౌడీ రాజవా, వీఆర్ లివింగ్ ఇన్ ఎ సిస్టమ్. ఐఎమ్ ఎ లా అబైడింగ్ సిటిజన్. ఐ నో హౌ టు హ్యాండిల్ దిస్. మా అయ్యగారు ఆయన పవర్ ఏంటనేది ఒకే ఒక ఫోన్ కాల్తో చూపిస్తారు చూడు. శ్రీపతి, నువ్విక కమిషనర్కి ఫోన్ చేసినా ప్రయోజనం ఉండదు. ఆ రాయుడికి అన్ని వైపులా కనెక్షన్స్ ఉన్నాయి. వాట్ డు యు మీన్? ఆ పార్వతికి పబ్లిసిటీ పిచ్చి, అందుకే ఇలాంటి కేసులన్నీ తీసుకుంటుంది. నీ టైం సరిగా లేదు, అందుకే మధ్యలో ఇరుక్కున్నావు. నీ ప్రాబ్లం సాల్వ్ కావడానికి ఒక దారి ఉంది. మోహన్ వద్దనుకుని డిసైడ్ అయ్యింది సరస్వతి. బ్రేకప్ చేసుకున్న దానికి ప్యాచప్ చేసుకోవడం తెలీదా? తనని మోహన్తో కొంచెం ప్రేమగా మాట్లాడి ఈ కేసును డ్రాప్ చేసుకోవడానికి తనని ఒప్పించమను. కొడుకు ఒప్పుకుంటే తల్లి కూడా ఒప్పుకుంటుంది కదా. ఆ తరువాత నీ ప్రాబ్లం సాల్వ్డ్. దిస్ ఇస్ రిడిక్యులస్. అంటే ఈ విషయంలో నువ్వేం చేయలేవా? నాకు చేతనైంది ఏదో నేను చేస్తాను. హలో హలో హలో, డాడీ మీరేం టెన్షన్ పడకండి. మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సిస్టమ్ కి ప్యారలల్ గా ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఉంది. ఈ సిచ్యువేషన్ ని ఆల్రెడీ ఎఫ్బీలో పోస్ట్ చేశాను. నా ఎఫ్బీ ఫ్రెండ్స్ వస్తున్నారు. దే ఆర్ ఆన్ ద వే. సి, వెరీ గుడ్ మై సన్, వెరీ గుడ్. అయ్య గారు, మన ఇంటి ముందు ఏదైనా బ్రిడ్జ్ కట్టబోతున్నారా? ఎఫ్బి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. తోక ముడిచారా? కత్తులు కటార్లు చూస్తే సోషల్ మీడియా కూడా సైలెంట్ అవుతుంది. అక్కడున్న బిల్డింగ్ షాప్ అతను, ఈబీ వాళ్ళు, కూరగాయలు, టీ షాప్, ఇస్త్రీ చేసేవాడు, అందరూ గుండాలే. ఇంకో 24 గంటలు ఈ ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటికి వెళ్ళడం కుదరదు. మిస్టర్ ఫేస్బుక్ వారియర్, ఈ నీటిని వేస్ట్ చేయకూడదు. ఇన్ 24 అవర్స్ ఇందులో ఉన్న కొంచెం నీటినే మనందరం వాడుకోవాలి. మీ ఇంటి వాటర్ కనెక్షన్ కట్ చేశారు. మన సిస్టమ్ డబ్బున్న వాళ్ళకి మ్యూజిక్ సిస్టమ్ లాంటిది. కావాలనుకుంటే ఆన్ చేస్తారు, వద్దనుకుంటే ఆఫ్ చేస్తారు. డోంట్ ట్రై టు డిఫెండ్ యువర్ గుండాయిజం. అయ్య గారు, నేను కొంచెం బయటికి వెళ్ళాలి కానీ జరిగేలాలేదు. నా కొత్త పెళ్ళడానికి నేను ఏమని జవాబు చెప్పను? దానికి అలర్జీ, ఆయిల్ మసాజ్ చేయాలి. మీరు చేస్తారా? తను బాధపడితే మీరు వెళ్ళి ఓదారుస్తారా? తను ఏదైనా సినిమాకి వెళ్ళాలని ఆశపడుతుంది, మీరు తీసుకెళ్తారా? దానికి ఇక్కడ వెంట్రుకలు తెల్లబడ్డాయి, డై కొట్టాలి, మీరు కొడతారా? దానికి పిల్లలు కావాలంట, మీరు. తను అక్కడ, నేను ఇక్కడ, ఇలాంటి సమస్య వచ్చిందంటే దేవుడా. సమస్య ఉన్నది ఇంటి ముందు, ఛాన్స్ ఉన్నది ఇంటి వెనకాల. బామ్మకి ఆరోగ్యం బాగోలేదని అంబులెన్స్కు ఫోన్ చేశాను. ఆ రౌడీలకి తెలియకూడదని వెనక వీధి అడ్రస్ ఇచ్చాను. అంబులెన్స్ రాగానే మనమందరం మెల్లగా వెనక డోర్ నుంచి ఎస్కేప్ అయిపోదాం. అయ్యగారు, అంబులెన్స్ రానివ్వండి, లేక మెంటల్ హాస్పిటల్ బండి రానివ్వండి, ముందు మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం.
ఎడారిలో బోయాసిసేమీ బలపు ఇలా నువ్వు వెళ్ళిపోతే ఏమవుతానే చెరి దరి చెరి నన్నే ఓదార్చవేలా నిట్టూర్పులే చల్లారగా లారించరా సరు సరు తలుపుతి తలుపుతి సరు రండి రండి జాగ్రత్తగా రండి సరు పదండి పదండి త్వరగా పదండి రానానుమా తప్పుకో తప్పుకో అంబులెన్స్ ఎక్కడ అంబులెన్స్ వచ్చినట్టు కనిపించడం లేదే డాడ్ నేను బుక్ చేసిన అంబులెన్స్ ఇదే అంబులెన్స్ డ్రైవర్ కన్ఫ్యూజ్ అయ్యి వేరే చోటుకు వెళ్తాడేమో నేను వెళ్ళి తీసుకొస్తాను సరేనా మీరందరూ ఇక్కడే ఉండండి అది దగ్గరికి రాగానే మీరు జంప్ చేసి వచ్చేయండి ఓకేనే జాగ్రత్త సార్ అటు కాదు డ్రైవర్ సార్ ఇటు 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 ఇటువైపు నేనే నేనే ఫోన్ చేసింది రండి 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 త్వరగా రండి సార్ రౌడీస్ ఫూల్స్ అన్ఎడ్యుకేటెడ్ యానిమల్స్ ఇంట్లోకి దూరారు అమ్మాయి తమ్ముడు తెలివిగా ఎస్కేప్ అవ్వాలని ప్లాన్ చేశాడు నేను అంతకంటే తెలివిగా ప్లాన్ చేసి పట్టుకున్నాను చేసేనా వాడిని చంపడం వల్ల మనకే ప్రయోజనం లేదు వాళ్ళు భయపడ్డమే మనకు కావాలి వాడి కుడి చేతిని నరికే రేయ్ వాడు చేయనరకాలంటే పట్టుకోండిరా పాయింట్ పార్వతిరా హలో మిస్టర్ శ్రీపతి చూస్ చేసుకో సొంత ఫ్యామిలీ కావాలో ఆ పరికి మారిన లాయర్ కావాలో ఫ్యామిలీ సార్ ఫ్యామిలీ ఏం చేయాలో చెప్పండి సార్ మేము అలాగే చేస్తాం ముందు ప్రాబ్లం నుంచి బయటపడితే చాలు సార్ ఏ బాంబేకో ఢిల్లీకో ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోతాను ప్లీజ్ సార్ ఏం చేయాలి చెప్పండి సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్ చెప్పండి సార్ ఇలాంటి సంఘ విద్రోహుల ముందు మీలాంటి వాళ్ళు చేయిచాచకూడదు ఏయ్ మోహన్ దాస్ మీ అమ్మని నోరు మూసుకోమని చెప్పు పాలు విషం అవ్వచ్చు గ్యాస్ బ్లాస్ట్ అవ్వచ్చు ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మీ ఇల్లే కాలిపోవచ్చు వాళ్ళని లేపేయడానికి సవాలక్ష మార్గాలున్నాయి కానీ వాళ్ళని కాపాడుకోవడానికి మీకు ఒకే ఒక మార్గం ఉంది విట్నెస్ ని నాకు అప్పగించడం నీకింకా టైం ఇస్తున్నాను నువ్వు బెస్ట్ లవర్వా బెస్ట్ సనవాన్ని నిరూపించుకో సార్ 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 మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు నిజమేటో మా అక్కయ్య చెప్తుంది వినండి సార్ రావి చెప్పువే నువ్వు వీడిని లవ్ చేయడం లేదని చెప్పువే అవును సార్ మేమిద్దరం కలుసుకునే వాళ్ళం కలిసి తిరిగే వాళ్ళం నీ లవ్ పురాణం ఎవరికి కావాలి ఐ హేట్ యు అని చెప్పువే Yes sir I hate him I hate him Hey sokam o grishmam jene na hrudayam na neram na dosham chatpanile me hrudayam na chupu o deepam ni vocche darilo love you love you love you so much
ప్రొటెక్షన్ అడిగారంట కదా, మా సార్ పంపించారు. ఓ థాంక్ గాడ్. ప్రొటెక్షన్ తప్పకుండా ఇస్తాం, కానీ మేము బయట ఉంటాం, మీరు లోపలే ఉండాలి. మా పర్మిషన్ లేకుండా మీరెవరైనా గేటు దాటి బయటికి వెళ్ళారంటే మీ ప్రాణాలకి మేము జవాబుదారీ కాదు. మరెందుకు మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చారు? మీ ప్రాణాలకు మేము జవాబుదారి కాదు అని చెప్పడానికి వచ్చారు? మనల్ని ఎదిరించిన వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు. కానీ ఎందుకు పనికిరాని ఒక లాయర్ కొడుకు మనల్ని ఛాలెంజ్ చేసి 8 గంటలయ్యింది. ఇంతవరకు మనం ఏం చేశాం? ఛాలెంజ్ కాదు, వాడు ఇప్పుడు ఎరుక్కున్నది ప్రకాష్ రాయుడు అనే చక్ర వ్యూహంలో. ఎంతవరకు తల్లి కొడుకులిద్దరూ విట్నెస్ ని బయటుండి కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీని కాపాడడానికి వెళ్లి వాళ్లే ఆ ఇంట్లో లాక్ అయ్యారు. నా చక్ర వ్యూహం వాళ్ళకు అర్థమయ్యేలోగా మన గ్యాంగ్ ఆ విట్నెస్ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని ఫినిష్ చేసి వస్తారు. రేపు కోర్టులో శరత్ కేసులో ఓడిపోతాడని హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది. అందువల్ల తనని ఎలక్షన్లో నిలబడినివ్వరట. కన్ఫర్మ్ న్యూస్ సార్. చెప్పురాయుడు. మా అబ్బ పొలిటీషియన్, నేను పొలిటీషియన్ని, నా కొడుకు నా మనవడు అందరూ పొలిటీషియన్స్. అధికారం అనేది మా రక్తంలోనే ఉంది. ఈ పనికి మాలిన కేసు వల్ల నా వెంట్రుకు కూడా ఓడదు. ఇండియాలో కోర్టులో కేసులంటూ తిరిగే వాళ్ళు కింగ్స్ ఎలా ఉన్నారు, నా కొడుకు కూడా కింగే. దేవుడా. హలో సార్, లవ్ బర్డ్ మ్యాట్రిమోనీ నుంచి విజయలక్ష్మిని మాట్లాడుతున్నాను. నేను లేను, తర్వాత చెప్పిన తర్వాత. చూడండి, ఇక్కడ పెళ్లి వాతావరణం లేదు, శోక వాతావరణమే ఉంది. ఇప్పుడు మాట్లాడడం కుదరదు. ఎవడో ఒక రౌడీ మా అమ్మాయిని టార్చర్ పెడుతున్నాడు, తనకి వెంటనే పెళ్లి చేయాలని మీరే కదా అడిగారు. హలో భగవంతుడా, ఇప్పుడే ఫోన్ చేయాలా ఇది? హలో సార్, మోర్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి మహేష్ మాట్లాడుతున్నాను. మహేష్ గారు, ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి బాల్చి తన్నాడంటే బెనిఫిట్ ఎవరికి వస్తుంది? టోటల్ ఫ్యామిలీ బాల్చి తన్నేస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రాణాలకే గ్యారంటీ లేదు, వాడి గోల వాడిది. రౌడీ సార్, మీరు చంపాలనుకుంటే మా యజమాని, యజమాని అబ్బాయిని, యజమాని అమ్మాయిని, ఈ ముసల్లాన్ని చంపండి. నేను ఇంటి పనులు నన్ను వదిలేసేయండి.
డాడ్, దిస్ ఇస్ హారిబుల్ డాడ్. అన్నింటికి నో హెడ్కు నో హెడ్క్ అనేవారు. ఇప్పుడు హెడ్ ఉంటుందన్న గ్యారంటీయే లేదు కదా ఇద్దరు. చూడండి, ఆ రాయుడు ఒక కేడి. భయపెట్టడానికి ఇలాంటి చిన్న చిన్న చేష్టలు చేస్తూనే ఉంటాడు. ఈ ప్రాబ్లం రేపు ఉదయం కోర్టు ఓపెన్ అయ్యేంత వరకే. అప్పటి వరకు మీరంతా కోఆపరేట్ చేస్తే చాలు. మోహన్ దాస్, ఆహా ఎంత మంచి పేరు! అహింసనే నమ్ముకున్న ఆ మోహన్ దాస్ ఎక్కడా? ఒక ఫ్యామిలీనే చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి ఈ మోహన్ దాస్ ఎక్కడా? మిస్టర్ శ్రీపతి, గాంధీజీ గురించి అంతా తెలిసినట్లుగా మాట్లాడుతున్నారు. గాంధీజీ కోపమే సత్యాగ్రహం. ఆ మోహన్ దాస్ కోపానికి కారణం బ్రిటిష్. ఈ మోహన్ దాస్ కోపానికి కారణం ఆ నీచుడు రాయుడు. ఎటువంటి కేసులు నేను డీల్ చేశాను? ఈ కేసు నాకు లెక్క. అయ్యగారు, ఎవడో మెంట్లోడు ఈ ఇంటి వైపు వస్తున్నాడు, ఏం చేయమంటారు? అలాగేనా. హాయ్ సరు. హాయ్ సార్. నువ్వు మోహను, లైలా మజ్ను, రోమియో జూలియట్, సలీం అనార్కలి అని నేను ఫీల్ అవుతూ ఉండేవాణ్ణి. కానీ వాణ్ నీకు పెద్ద జలక్కిచ్చాడు సార్. మీ ఇంటి బయట ఇద్దరు గోర్ఖాల్ని కాపలా పెట్టుకున్నంత మాత్రాన యు ఆర్ నాట్ సేఫ్. ఆ మోహన్ 50-60 కేసుల్ని తల మీద కూరగాయల గంప పెట్టుకుని తిరుగుతున్నట్టుగా తిరుగుతున్నాడు. దానికి నువ్వు బ్రేకప్ చేసుకున్నంత మాత్రాన సరిపోదు. నువ్వింకో పెళ్లి చేసుకోవడం మంచిదని చెప్పి వెళ్దామని వచ్చాను. ఆ మోహన్ కేవలం మీ ఫ్యామిలీకి మాత్రమే కాదు, ఈ సొసైటీకే డేంజర్, రాక్షసుడు, లోఫర్, దగులుబాజీ. బ్రో, 40 దేశాలు తిరిగి వచ్చాను. 4,000 మంది శిష్యుల్ని నేను తయారు చేసి ఉంచాను. నిన్ను మాత్రం రెడీ చెయ్యలేకపోయాను. వై వై వై. అబే కొట్టలేరండి. మిస్టర్ శాంతకుమార్, ఈ ఇంటి ప్రశాంతతను పోగొట్టడానికి వచ్చారే ఆ గూండాలు. వాళ్లకు 4 మంచి మాటలు చెప్పి ఇక్కడి నుంచి తరిమేయండి. తరిమేస్తే లైఫ్ లాంగ్ మీకు శిష్యుడిగా ఉండిపోతాను. మీ స్కూల్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను. ఇతని గురించి ఈ సిటీ మొత్తానికి తెలుసు. ఇతను కనుక నా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడంటే నా బిజినెస్ డబుల్ అవుతుంది. గివ్ మీ 9.5 మినిట్స్. ఇది ఉంచుకో. హలో, హే హే, రండి రండి రండి, కమాన్ కమాన్. కోపం పాపం, కోపం పాపం. నా స్పెషల్ క్లాస్గా హాజరైన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నువ్వు బిడ్డ వచ్చిందే? అయితే దాని కోపం ఎందుకు? నాకే, నేనే వచ్చాను. నేనే మీ కోపాన్నంతా తగ్గించడానికి వచ్చిన దేవదూతని. అంటే నీ కోపమే రాదంటావా? నా పేరే శాంతకుమార్, అంటే సైలెంట్ కుమార్. ఇప్పుడు కూడా కోపం రాదా? ఇప్పుడు కూడా నీకు కోపం రావట్లేదా? కోపాన్ని చేయించిన వాడి కింగు. అంటే నువ్వు కింగువి, మేం బేవర్స్ కావాలమా? కోపం పాపం, కోపం. సార్, పాపం ఆయన కాపాడండి సార్. వాడే పాము పొట్టులో చేయి పెట్టాడు, కాటేయకుండా ఉంటుందా? ఈ గీత దాటి మీరు రాకూడదు, నేను కూడా రాను. ఒకవేళ మీలో ఎవరైనా ఒక అడుగు ముందుకు వేశారంటే. వేశారా మీరు? అడ్జస్ట్ అవుతాను, ఏం చేస్తాం?
ఇంకో అడుగు ఎవరైనా ముందుకు వేశారంటే ఎన్ని తలలు తెగిపడతాయో నాకే తెలియదు. ఇకపైన కూడా మీరు ముందుకొచ్చారంటే ఈ కత్తి ఏం చేస్తుందో తెలుసా? ఈ కత్తి ఏం చేస్తుందో తెలుసా? నా కంటనే కోసి పారేస్తుంది, నా కంటనే కోసి పారేస్తుంది. తిక్క నా కొడక. ఆ భయం ఉండాలి. This is called changing the fear effortlessly, smoothly, shamelessly, bravely, gently, Bruce Lee, Charlie. నేను ఏంటి బారి పోవాలి? నన్ను వదిలేయరా బాబా. విట్నెస్ విషయం ఏమైంది? ఈ పాటికి కనిపెట్టే ఉంటారు. ఫోన్ చేయి. Put him on speaker. Sir, 4000 డాక్టర్లు ఇళ్ళు వెతుకాం సార్. ఇంతవరకు 1400 క్లినిక్స్ చెక్ చేశాం సార్. 800 నర్సింగ్ హోమ్లని చెక్ చేశాం సార్. ఆల్మోస్ట్ ఆయుర్వేదిక్ సెంటర్స్ అన్ని వెతికామన్నా, విట్నెస్ మాత్రం దొరకలేదు. ఎక్కడ దాచారో బండి. ఓ విట్నెస్ ని ఎక్కడ దాచుంటాడో తెలివైన వాడు కదూ, వాడు మీ అందరికంటే తెలివైన వాడు కదూ. మీరు మూర్ఖులే కదూ చెప్పండి. మూర్ఖులే కదూ, మూర్ఖులే కదూ, మూర్ఖులే కదా చెప్పండి. ఎక్కడ దాచాడు బిట్ల? హలో, ఎక్కడున్నారు? మేము రింగ్ రోడ్లో ఉన్నాం. వీలైనంత వరకు కొత్త రూట్లలో వెళ్ళండి, సిటీ లిమిట్స్ ని మాత్రం దాటొద్దు. ఓకే, చెప్పండి. బాలరాజ్ ఎలా ఉన్నాడు? ప్రస్తుతానికి ఓకే, కానీ వీలైనంత తొందరలో హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. సరే అయ్య గారు, అలాగే. మేడం ఇదిగోండి, మాట్లాడండి. మీ మంచి కోసమే తీసుకోండి. హలో సరస్వతి, నువ్వే చెప్పు. కొడుకు బాగుండాలని ఓ తండ్రి కోరుకోవడం తప్ప కాదు కదా. వాడి టైం బాగలేక కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయింది. వాడి తలరాత నా కొడుకు ఆ కారులో ఉన్నాడంతే. నీలాగే మావాడిది కూడా చిన్న వయసే, చదువుకున్నాడు, పాలిటిక్స్లో మంచి ఫ్యూచర్ ఉంది. ముగిసిపోయిన ఒక విషయం గురించి వాడి భవిష్యత్తు నాశనం అవడం కరెక్టేనా? వాడి తండ్రిగా అడుగుతున్నాను, ఒకే ఒక సహాయం చెయ్యమ్మా. ఏంటి సార్? నువ్వు ఒంటరిగా ఇంట్లోంచి బయటికి రా, మా వాళ్ళు నిన్ను సేఫ్గా నా దగ్గరికి చేరుస్తారు. వాళ్ళు ఆ విట్నెస్ని నాకు అప్పగించగానే నేనే నిన్ను మీ ఇంట్లో వదులుతాను. చూడండి, మాకు ఈ కేసుకి ఏ సంబంధం లేదు. నాకు నా కొడుకు ముఖ్యమైనట్టే నీకు నీ ఫ్యామిలీ ముఖ్యం కదా. అవును, నా కొడుకు ఏదైనా శిక్ష పడితే మీ ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలి ఉండరు. Thank you.
వాణ్ణి తీర్చేయండిరా. కోపం ఇష్టం లేదు నాకు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేదు. రే పండితి, రివస్తి, ఏమైందిరా? పేరు పట్టడం లేదన్నా. చూస్తున్నాడు రా ప్రభతి. నేనిప్పుడు చేయబోయే 20 హత్యలకి మీరే సాక్షులు. కోర్టుకు రావడానికి రెడీగా ఉండండి. సరు, ఇంకొన్ని గంటలే, అన్ని క్లియర్ అవుతాయి. ఏది సరే అవ్వదు. ఉదయం సరే అయ్యేది కేసు మాత్రమే. ఆ రాయుడు భయం కాదు. నిన్ను ప్రేమించి తప్పు చేసింది నేను. సరు, నాకేమైనా పర్వాలేదు. నా ఫ్యామిలీనైనా ప్రశాంతిగా ఉండని. సరు, ప్లీజ్ నన్ను నమ్ము. అలాంటిదేమీ జరగదు. నేనున్నానుగా. నువ్వుంటావా? ఎప్పటికీ ఉంటావా? నేనుంటాను, నీతోనే ఉంటాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆ రాయుడు చెప్పినట్టు విను. నేను, నువ్వు, మీ అమ్మ, మన ఫ్యామిలీ అందరూ హాయిగా ఉంటాం. మోహన్, నన్ను వదలు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ ఫ్యామిలీలో ఏ ఒక్కరిని చనిపోనివ్వను. అంతేకాని ఇలా ఎక్స్చేంజ్ ఆఫర్లు మాట్లాడి ప్రేమను చంపేయకు. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నా కూతురికి మనశ్శాంతి లేదు. నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, నిన్ను చంపేస్తాను. షూట్ చేయదలుచుకుంటే ముందు నన్ను షూట్ చేయండి. సమాజంలో నలుగురికి మంచి జరగాలన్న ఉద్దేశంతో
కన్న కొడుకునే ఆయుధంగా మార్చుకున్న అమ్మని నేను. అందుకే ముందు నన్ను షూట్ చేయండి. కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంటే కళ్ళు మూసుకుని ఉండొద్దు, ధైర్యంగా ఎదిరించు అని వీడికి నేర్పించింది నేను. అందుకే ముందు నన్ను షూట్ చేయండి. ఏ నిమిషమైనా చావటానికి మేము రెడీగా ఉన్నాం, కానీ చచ్చినా మేం ప్రశాంతంగా చేస్తాం. రోజూ చస్తూ చస్తూ బ్రతికే పిరికి వాళ్లలా కాదు. మంచి సమాజం కోసం బతకాలనే ఈ పోరాటంలో నేను నా భర్తనే పోగొట్టుకున్నాను. అయినా ఈ పోరాటంలో నేను వేసిన అడుగుని వెనక్కి తీసుకోలేదు. అందుకే నా కాలుని పోగొట్టుకున్నాను. ఒక ఆడదాని ముందు ఓడిపోవడానికి సిగ్గులేదా నీకు? కానీ నేను ఓడిపోవడానికి సిద్ధంగా లేను. నేను ఓడిపోను. పంపించాను, షూటర్స్ని పంపించాను. ఇంకో వన్ అవర్లో ఆ ఇంట్లో ఎవరు ప్రాణాలతో మిగలరు. డోంట్ బి స్టూపిడ్ శరత్, ఇమీడియట్గా ఫోన్ చేసి వాళ్ళని తిరిగి వచ్చామను. శరత్ ఏం చేస్తున్నావు? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ శరత్, ఏంటి పిచ్చి పని? సిమ్ కార్డ్ త్వరగా తీసేయ్, ఫాస్ట్. స్టాప్ ఇట్ డాడ్, ఐ సెడ్ స్టాప్ ఇట్. నీ ఫోన్ తీసి సిమ్ అందులో పెట్టు. అలాగే సార్. త్వరగా. మీరు వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు, కనీసం నా ప్లాన్ అయినా చెడగొట్టకుండా ఉండండి. ఎస్. మీకు నాకంటే మీ పొలిటికల్ కెరియరే ఇంపార్టెంటా డాడ్? అది కాదు శరత్. నిజం చెప్పండి డాడ్, మీకు నా మీద ప్రేమ ఉందా? మీకు నా మీద ప్రేమ ఉందా శరత్? నన్ను క్షమిస్తావా? నా లైఫ్ మొత్తం నువ్వు, నీ కోపం రెండు కావాలి. One of the topmost players in the country.
సెషన్స్ కోర్టు జడ్జిమెంట్ కి ఇమిడియట్ గా హైకోర్టులో స్టే తీసుకోవడానికి. ఒకవేళ మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ని బెంచ్ చేయడం కుదరకపోతే వీరు నువ్వు జైల్లో గడపబోయే కొన్ని గంటల సమయాన్ని ఫైవ్ స్టార్ హోటల్ లాగా ట్రీట్ చేస్తారు. నాకు కావాల్సింది డామేజ్ కంట్రోల్ కాదు, డామేజ్ చేసిన వాళ్ళు. మనల్ని ఇంతగా టార్చర్ పెట్టిన ఆ తల్లి కొడుకులిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు నుంచి ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్ళకూడదు. డబ్బు అధికార దాహంతో దుర్మార్గపు పనులు చేసే అబ్బా కొడుకుల అందరికీ ఈ కేసు ఒక మంచి పాఠం కావాలి. ఖచ్చితంగా అవుతుంది. శరత్, శరత్, శరత్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మిస్టర్ శరత్. చట్టం ఏనాడు తొందరపడదు, అవకాశం ఇస్తుంది. అలాగే తప్పుకు తగిన శిక్ష కూడా ఖచ్చితంగా వేయిస్తుంది. ఆల్ ద బెస్ట్. ఊరికే వెర్రవేగద్దు. నేను గెలిచినా ఓడిపోయినా మీ తల్లి కొడుకులు ప్రాణాలతో ఉండరు. ఆల్ ద బెస్ట్. బాలరాజు, బాలరాజు, బాలరాజు. బాలరాజు, ఆ రోజు రాత్రి నువ్వు ఇతన్నే నా చూసింది? ఆ రోజు ఏం జరిగిందో ధైర్యంగా చెప్పు. సాక్ష్యాధారాలను పరిశీలించాక శరత్ రాయుడు నిరపరాధి అని ఈ న్యాయస్థానం నిర్ధారించింది. దిస్ కేస్ ఇస్ క్లోజ్డ్.
వాళ్ళకి న్యాయం ఖచ్చితంగా దక్కుతుంది కదమ్మా. నన్ను క్షమించు బాలరాజు, నన్ను క్షమించు. ఇదే చివరిసారి, ఇంకెప్పుడు ఇలాంటి అమ్మాయికులకి న్యాయం చేస్తానని మాట ఇవ్వను. Yes! Hey! Yay! Oh yeah, please come, please come. Satyameva Jayate anedi ivada nirupane. Thank you, thank you. Thank you. Thank you so much. Neer mi channel ki uchi interview staru. Thank you for posting me up for again. Thank you so much. Thank you. చేసిన తప్పుని నువ్వు జడ్జి ముందు ఒప్పుకో. నీ అమ్మ టాటూ చాలా బాగుంది. బతకాలన్న కోరిక ఉంటే చేసిన తప్పుని ఒప్పుకో. కోర్టే చెప్పింది కదరా నేను నిర్దోషినని. శరత్ రాయుడు సన్ ఆఫ్ ప్రకాష్ రాయుడు. ముందు నా మీద చెయ్యేసింది నువ్వు. నేను నిన్ను ఇక్కడే చంపి పాతేస్తాను. సెల్ఫ్ డిఫెన్స్. ఏమంటారు డాడ్? కొట్టరా, అడిగేవాడెవడూ లేడు. మోహన్ వద్దు, ఈ నీచుల్ని కొట్టడం నాకు ఇష్టం లేదు. బాలరాజు నీ ఇష్ట ప్రకారమే చనిపోయాడా? కేసు నీ ఇష్ట ప్రకారమే ఓడావా? వీళ్ళు గెలిచి ఇలా నవ్వడం నీకు నచ్చిందా? నీ ఇష్ట ప్రకారం ఇకపైన ఏమీ జరగదు. నన్నిప్పుడు ఆపకు. రే, తప్పొప్పుకో లేదంటే చస్తావు. ఎన్ను నొప్పుకోమంటావు? కొన్ని వందల తప్పులు చేశాను, ఇకపైన కూడా చేస్తాను. మీడియా వాళ్ళంతా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు సార్. ఆ పోలీసులకి డబ్బులు ఇచ్చి ఓ అరగంట పాటు ఇటు రావద్దని చెప్పు. అలాగే సార్. తప్పొప్పుకో. నాకెదురుగా ఎవరు వాయిస్ చెయ్యి ఎత్తలేదు. నువ్వు ఎత్తకుండా ఉండాల్సిందే. తప్పుని ఒప్పుకో లేదంటే చస్తావు. అబ్బా, సగం చచ్చిన నువ్వు నన్నేసేస్తావా? నేను కాదు, జనాలేసేస్తారా? ఇక్కడున్న ఈ జనాలేసేస్తారా? ఈ జనం నన్నేసేస్తారా? ఏయ్ పార్వతి, నువ్వు కేసు ఓడిపోవడంతో నీ కొడుకు మెంటల్ అయినట్టున్నాడే. ఇన్నాళ్ళు మొగుడు లేకుండా బతికావు కదా నువ్వు.
ఇక ముందు కొడుకు లేకుండా బతకడం కూడా నేర్చుకో. జనాల కోపం వస్తే నీ అంతు చూస్తారా? కోపమా? వీళ్ళక ఫ్యాను మిక్సీ ఇస్తే ఓటేస్తారు, కొడితే పారిపోతారు. జాతి మతమని రెచ్చగొడితే మూసుకొని మా వెనకొస్తారు. వీళ్ళకి కోపం వస్తుందా? వస్తుంది రే మెంటల్. మాలాంటి వాళ్ళని చూస్తే జనాలకు వచ్చేది కోపం కాదు, చెడ్డిల్లో. చూసావా అందరూ ఎలా చూస్తూ నించున్నారో? వీళ్ళలా మూసుకోనుండడానికి నీకు నీ అమ్మకి ఏవైందిరా? ఆ బేవస్ నా కొడుకు నీకేమవుతాడ్రా? తమ్ముడా, రిలేటివా, లేదా ఫ్రెండా? నాలాగా నీలాగా ఒక పబ్లిక్ రా. ఓ, పబ్లిక్ వారియర్. ఈ పబ్లిక్ కోసం ఫైట్ చేస్తావు కదా నువ్వు. ఈరోజు వీళ్ళందరి ముందు నిన్నేసేసి వీళ్ళనే సాక్షులుగా మారుస్తాను. ఇలా చూడండి పబ్లిక్, శరత్ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నాడు అంటూ కోర్టుకొచ్చి అందరూ నా తరపున సాక్ష్యం చెప్పాలి. ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు పడేస్తాను. ఆఫీస్ దగ్గరికి వచ్చి ఏరుకొని వెళ్ళండి. చిత్రవత చేస్తాడు. ఆ రోజు బాలరాజు ఫ్యామిలీని దారుణంగా హత్య చేశాడు. రేపు మీ ఫ్యామిలీలని అలాగే చంపేస్తాడు. అప్పుడు కూడా పళ్ళు కొరుక్కుంటూ ఇలాగే నుంచుంటారా?
వాడి మీద వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం పెద్ద తప్పు. ఎదురు తిరగండి. సార్, మీరంటే జనం కోపంగా ఉన్నారు. వాళ్ళతో పెట్టుకుంటే మేము కూడా చావడం గ్యారంటీ. ఇలాంటి వాడు బతుకుంటే ఈ సొసైటీకి పెద్ద హెడేక్. ఒక చీడ పురుగు కాబోతులుగా వదిలేశాడు. వీడిని కొట్టి చంపేయాలి. ఏంట్రా అలా వస్తున్నావు? నేను ఇప్పుడు నీ పిల్లని కాదు, నేను పబ్లిక్ రా, పబ్లిక్. రేయ్, కామన్ మ్యాన్ అంటే గాలి కింద చెప్పనుకున్నావా? అదే కాళ్లతో నిన్ను తొక్కి చంపేస్తారా? ఒక్కడు చేస్తే అది మర్డర్, అదే జనమంతా చేస్తే వాళ్ళ దాడికి బలి మోహన్ దాస్ సన్ ఆఫ్ పార్వతీ. హి ఇస్ ఇన్నోసెంట్. వాళ్లపైన మోపబడిన కేసులు కొట్టేయడం వల్ల ఆగ్రహావేశాలకు గురైన ప్రజలు శరత్ రాయుడు మరియు ప్రకాష్ రాయుడులను చంపేయడాన్ని సామూహిక హత్యలుగా న్యాయస్థానం తీర్మానించడం జరిగింది.